ఇంకొక విషయం ఏంటంటే మనం ఎంత గొంతు చిచ్చుకున్నా అక్కడ కేంద్ర ప్రభుత్వం లెవెల్లో అంటే ఒక మనిషి కాదండి వాళ్ళ స్ట్రాటజీస్ని మనం తట్టుకోలేం అందుకనే పరిష్కారం ఎందుకో చెప్ప చిన్న ఒక ఉదాహరణ ఇచ్చేసి మీకు ముగిస్తాను ఎలా ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వంలో ఇందాక మీరు చెప్పారు ఇంకానా ఇందాక మీరు చెప్పారు కాకా కాలేల్కర్ కమిటీ కాకా కాలేల్కర్ కమిటీ 1953లో కమిటీ వేస్తే ఆ కమిటీ అద్భుతమైన రికమెండేషన్ ఇచ్చింది ఇస్తే ఇది గాని అమలుపరిస్తే బీసీలు తప్పకుండా రాజ్యాధికారం పొందాలని ఉద్దేశంతో ఒకే ఒకటి అన్నారండి దిస్ ఇస్ నాట్ ఆబ్జెక్టివ్ అని చెప్పి కొట్టిపారు సార్ ఆ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయలేదు సింపుల్ ఒకే మాట నో ఆబ్జెక్టివిటీ అని చెప్పి అయిపోయింది కదా సార్ మరలా వాళ్ళ అబ్జెక్షన్ మండల కమిషన్ 1979లో ఆయన పాపం మీరు ఎంత అన్యాయం ఏంటండి 52% ఉందని చెప్పారు ఎవరు ఓబీసీ పాపులేషన్ భారతదేశంలో 52% ఉందని మండల కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది వీళ్ళు స్లోగా ఏం చేశారు తెలుసండి 26 సంవత్సరాల తర్వాత 2006వ సంవత్సరంలో ఒక కమిటీ సర్వే చేయించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంత లేరు 41% అన్నారు అంటే ఎక్కడన్నా తగ్గుతుందా సార్ 52% నుంచి ఓబీసీలు ఓన్లీ 41% అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇంత గమ్మత్తులు జరుగుతున్నాయి సార్ అంటే అంత సాధ్యం కాదు మీరు ఏదైనా ముందు చేయాలనుకుంటే ఇది ఒక్కటి ఇంప్లిమెంట్ చేయించండి ఆ ఓటు కొనడం అనేది కానీ మనం ఆపగలిగితే ఎందుకో మీకు చెప్తాను తెలుసండి మీ మీద ఆశ ఉంది మీరు 70 సంవత్సరాలు లేరు యు ఆర్ యంగ్ ఇంకా మీరు 2-3 దశాబ్దాలు యాక్టివ్ పనిచేయగలరు మీకు ఒక్కరికి మాత్రమే సాధ్యం అందుకు మాత్రం మీకు చెప్తున్నాను ఈరోజు మా తాతారావు పిలవగానే నేను వైజాగ్ అంకాపల్లి డిస్ట్రిక్ట్ ఎందుకు వచ్చానంటే ఒక రీజన్ కూడా ఉంది 1993 జూన్లో మిమ్మల్ని మొట్టమొదటిసారి చూశాను బాపిరెడ్డి గారు గెస్ట్ హౌస్లో అన్నయ్య గారు గెస్ట్ హౌస్ ఉండేవారు రామ్ చరణ్ ఇంత కుర్రాడు 6 సంవత్సరాలు మీ వేలు పట్టుకుని తిరుగుతున్న ఇద్దరు అన్నయ్య గారు భోజనాన్ని పిలిస్తూ వచ్చినప్పుడు నేను తెలుగు మహాసభ కోఆర్డినేటర్ చేసేవాడిని మరలా ఒక 30 సంవత్సరాల తర్వాత చూద్దామని చెప్పి వచ్చాను ఈరోజు అని చేత ఇంకొకసారి మీరు సమయం సర్పంచ్ చెప్పి ఎంత చెప్పినా వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే జన సైనికుల సహనాన్ని పరీక్షించడం నాకు ఇష్టం లేదు చివరగా ఒక్కటి చెప్తున్నాను మీ దగ్గరికి రావడానికి కారణం ఏంటో తెలుసండి కొన్ని కారణాలు ఒకటోది ఏంటి అంటే ఎవరైనా తన తండ్రి పుట్టినరోజో తన అన్న పుట్టినరోజో తన పుట్టినరోజునో పార్టీని ప్రారంభిస్తారు కానీ ఆ 14th అనేది మీ తండ్రి కాదు మీ అన్న కాదు మీరు కాదు ఆ 14th ఏంటో తెలుసా ఈ ప్రపంచంలో వినండి రా మరి ఈ ప్రపంచంలో ఇప్పటికీ కూడా ఒకే గొప్ప శాస్త్రవేత్త మానవతావాది ఐన్స్టీన్ పుట్టినరోజున మీరు ఆ పార్టీ పెట్టారు అంతేకాదు మరి 14 మీకు ఎందుకు ఇష్టం అంటే చెగువేరా పుట్టినరోజు కూడా అదే ఒక అంబేద్కర్ పుట్టినరోజు కూడా అదే మీరు అందుకనే తమ్ముడు సినిమాలో ఒక పాట దగ్గర ఇవ్వగలిగే చెగువేరా ఫోటో ఉంది అంటే నాకు అంటే నాకు అయ్యా నాకు అర్థమైంది ఏంటంటే మీకు ఆ తమ్ముడు సినిమా నాటికి ఎక్కడో మనసులో ఉంది ఈ సినిమా కాదు ఏదో చేయాలి జనానికి ఏదో చేయాలని మనసులో ఉంది మీకు ఇంకోటి తెలుసా ప్రపంచంలో ఏ పార్టీకి కూడా కార్యకర్తలే అంటారు ఒక మీరు మాత్రమే సైనికుడు అన్నారు సైనికుడు అంటే ఏంటంటే గుర్తుంచుకోండి పార్టీకి పనిచేయడమే కాదు సైనికుడు రక్షించేవాడు కూడా అంచేత మీకు రెండు బాధ్యతలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఒకటోది పార్టీని రక్షించాలి రెండోది జనాలను రక్షించాలి అందువల్ల జన సైనికులను పెట్టారు ఈ జనసేనాని అయ్యా మనస్ఫూర్తిగా ఇంకోటి ఏంటంటే రెండో కారణం సహనం అండి సహనం మీకున్న సహనం 9 సంవత్సరాలు పార్టీలో ఏ అధికారం లేకపోయినా పార్టీని నడుపుతున్నారు అదే ఇంకొక అయి ఉంటే పార్టీని మూసేసేవారు ఐఎమ్ టెలింగ్ యూ ఓపెన్లీ ఈరోజు భారతదేశంలో ఎన్నో పార్టీలు 5 సంవత్సరాలు మూసేశారు 9 సంవత్సరాలు ఏ అధికారం లేకపోయినా తెగించి చేస్తున్నారు అదొకటి నాకు నచ్చిన విషయం అందుకనే మేము పరిగెత్తుకుంటూ వచ్చాం ఈరోజు మా అన్న పిలవ కానీ మనోహర్ గారు కూడా పిలిచారు వచ్చాం ఇంకోసారి మాట్లాడతాను అయా నీకు వద్దే బాబు మీ సహనాన్ని పరీక్షించను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యాంగింగ్ వండర్ఫుల్ ఆఫ్